Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్నటి వరకు మొన్నటి వరకు ఒక ఇష్యూ ఒక అంశం ఈరోజు కొత్త తెర మీదకి వచ్చింది. దాన్ని బట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తాను. తెలుగుదేశం పార్టీకి ఒత్తాస పలుకుతున్న వారిని కూడా ప్రశ్నిస్తాను. అది రాజకీయ పార్టీ అవని, పత్రికలు అవని, టీవీ ఛానల్స్ అవని, వికేంద్రీకరణకు మీరందరూ కూడా అనుకూలమా వ్యతిరేకమా? ఎందుకు ప్రశ్న అడిగానంటే, నేటి వరకు మూడు రాజధానులు వద్దు, జీఎన్ రావు కమిటీ ఒక చెత్త కమిటీ, బాసన కమిటీ ఒక బోగస్ కమిటీ, దాన్ని తీసుకొచ్చి భోగి మండలంలో పడేయండి, అది కాలిపోయింది, కాలు చేయండి, దానికి విలువ లేదు అని చెప్పిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు, దాంతోపాటు ఒత్తాస పడిన ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు, ఏబిఎన్ ఛానల్, దాంతోపాటు ఒత్తాసపడిన జనసేన లాంటి పార్టీలు, ఇవన్నీ గత 10 రోజులుగా ఓ మూకదంపుడుగా చేశారు. ఇవాళ చూస్తే ఆ కమిటీ విశ్లేషణ, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో విశాఖపట్నం అనుకూలమైన స్థలం కాదు, వాతావరణం రీత్యా మంచిది కాదు, అక్కడ వచ్చి వాతావరణ కాలుష్యం ఉంది, ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రమాదం ఉంది అని కథనాలు రాశాయి. ఇవాళంతా కూడా ఆల్రెడీమే కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా మనం మాట్లాడుతున్నారు. మరి మొన్న ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఒకసారి ఒక 2 నిమిషాలు చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మనం ముందుకు వద్దాం. బ్రదర్ చూమెట్టు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు? చూసాం, భోగి మంటలు వేసి సాక్షిగా ఇది ఒక చెత్త, ఇది చదానం, ఇది దీనికి విలువ లేదు అని మాట్లాడారు. మరి మా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? అందుకే ఏదైనా మాట్లాడిన ముందు కొంత సమయం పాటించి విశ్లేషణ చేసుకొని క్షుణ్ణంగా దాన్ని పరిశీలన చేసుకొని మనం ఇవాళ ఏం మాట్లాడుతున్నాం, నిన్న ఏం మాట్లాడాం, మొన్న ఏం మాట్లాడాం, రేపేం జరగబోతుందని కూడా ఊహించుకొని ఒక పరిణితి చెందిన నాయకుడిగా, రాష్ట్ర పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా, రాజకీయ పార్టీ అనే వ్యక్తులే ఆ కార్యక్రమం చేస్తే మనిషికి విలువ ఉంటుంది, లేకపోతే ఉండదు. నేను కూడా చూసాను సాక్షాత్తు శాసనమండలిలో, శాసనసభలో. అంతకుముందు శాసనమండలిని రద్దు చేసినప్పుడు 83లోను 85లోను ఏం మాట్లాడారు, మళ్ళీ శాసనమండలిని పునరుద్ధరించిన నేపథ్యంలో 2007లో ఏం మాట్లాడారో మనం చూసాం. మరి ఇవాళ ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నాం. అంటే ఆయనకి సంబంధించి ఆయనకు అనుగుణంగా ఉంటే, ఆయనకి రాజకీయంగా అది లబ్ధి అయితే దేనికైనా తయారు, ఏదైనా పర్వాలే. అతని రాజకీయ కోణంలో ఆలోచన చేస్తూ అతనికైనా ఇబ్బంది వస్తే అది తప్పు, అదొక నష్టం, ఇబ్బందికరమైన పరిస్థితి. ఇష్టం వచ్చి మాట్లాడతాడు. అసలు ఇది ప్రపంచంలో ఇది కాదు,
ఇది ఒక దుర్భాగ్యం ఆలోచన అని మాట్లాడతారు. లేకపోతే అది ఒక అద్భుతమైన అంశం, ఒక పదార్థం, ఇది ఎక్కడ ప్రపంచంలో లేనిది అని చెప్తాడు. ఈయన కమిటీ తీసుకున్నప్పుడు శ్రీరామకృష్ణ కమిటీ వేశారు. శ్రీరామకృష్ణ కమిటీ నుంచి ఆ రిపోర్ట్ నుంచి ఆధారంగా నిర్ణయాలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వం వచ్చి ఆ రోజు పార్లమెంట్లో ప్రకటన చేసి చట్టం చేసి శ్రీరామకృష్ణ పంపించారు. కనీసం ఆ రిపోర్ట్ని విశ్లేషణలో తీసుకుని చేసిన నేపథ్యం లేదు. కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం నేపథ్యంలో వేసి వారిచ్చిన ఫైండింగ్స్ అనేది తీసుకొని చూసిన తర్వాత కేంద్రం వచ్చి దాన్ని పరిశీలన చేసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అటు జయన్ రావు కమిటీ కానీ లేదు బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇచ్చిన నివేదిక కానీ క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత దాని మీద మళ్ళీ హైపవర్ కమిటీని మళ్ళీ వేసి హైపవర్ కమిటీ కూడా దాన్ని పరిశీలన చేసి వాళ్ళ విశ్లేషణలు కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళ విశ్లేషణ ఏదైతే వాళ్ళు సజెషన్ చేశారో వాళ్ళ సజెషన్ని వాళ్ళ విశ్లేషణలు కూడా పరిగణలోకి తీసుకుని అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు లాగా స్టేట్ అవే కొద్ది కాంట్రాక్టర్ని వ్యాపారస్తుల్ని పెట్టి తీసుకోలే నిర్ణయం, అందరినీ పెట్టి ఈ నిర్ణయం తీసుకుంది. వారు చెప్పిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దానికి తగ్గ జాగ్రత్తలు చూసుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇచ్చేసాం. అదే కమిటీ రిపోర్ట్ కాదని అని చెత్తబుట్టలో పడిచింది ఇవాళ. అదొక భగవద్గీత అయింది కదా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ. అంటే జయన్ రావు కమిటీకి ఏదైతే జయన్ రావు కన్వీనర్గా ఉన్న కమిటీ, అలాగే బోస్టన్ కన్సల్టెంట్ కమిటీ, దానికి ఒక విలువ ఉంది కదా, దాన్ని మీరు అథారిటీగా ఒప్పుకుంటున్నారు కదా, అవును కదా. దీన్ని బట్టి మీరు ఇవాళ వచ్చిన బతుకుల కథనాలు మీరు చెప్పిన మాటలు బట్టి ఆయన మన రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తే కదా కన్వీనరు, ఆయన అడిగింది చెప్తాడు. రేపు ఉదయం పత్రికా సోదరులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమిటండి మీ విశ్లేషించింది కదా, మరి మీ తాత ఆలోచన ఏంటి అని అడగండి, తప్పేముంది. అప్పుడు వాస్తవాలు చేస్తే దానికి కమిటీ అవ్వండి. మరి ఎందుకు ఈ రాద్ధాంతం అంతానా? ఆయనే కదా ప్రెస్ మీట్లో ఆయన ప్రెస్కి విశదీకరించడం వాళ్ళు ఇచ్చిన రిఫార్మ్స్ ఏంటి రికమెండేషన్స్ ఏంటి చెప్పారు కదా. బోస్టన్ కమిటీ కూడా వారి రికమెండేషన్ ఏంటి రిఫార్మ్స్ ఏంటి చెప్పారు కదా. శివరామకృష్ణ కమిటీ కూడా ఆ రోజు భారతాలకు అభిప్రాయాలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా పత్రికా సోదరులు అడిగితే అది కూడా చెప్పారు కదా. ఎక్కడైనా శివరామకృష్ణ కమిటీ చెప్పిన దాన్ని మీరు ఆ లైన్లో తీసుకెళ్ళిన ఎక్కడ కనీసం ఆనవాళ్ళు ఉన్నాయా లేవే? బొస్టన్ కన్సల్టెంట్ కమిటీ ఏదైతే జయన్ రావు కన్వీనర్గా ఉన్న కమిటీ ఏదైతుందో ఆ కమిటీ ఏదైతే చెప్పి మరీ చేసాం దానికి మరి ఇప్పుడు కాదని అంటున్నారే. మీరు ఎన్ని నాలుగు ధోరణి, ఎక్కడా కూడా వీరికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఈ అంశం మీద కూడా పూర్తిగా కూడా స్టిక్కే లేదు. ఎప్పుడు యూటర్న్, అందుకే యూటర్న్ బాబు అన్నారు. ఎప్పుడు యూటర్న్, ఒక అంశం పట్ల నిర్దిష్టగా ఆయన నా తాలూకా ఆలోచన ఇది మా విధానం ఇది అని చెప్పిన పాపాన ఆయన పుట్టుకతో లేదు. ఎప్పుడు చూసినా సరే అది అధికారంలో ఉన్నా అది అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నా ఇదే పని. అందుకే ప్రజలు ఇవాళ అంత ఇబ్బంది పడుతుంది. ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో వచ్చిన ఇబ్బందులకు కారణం అది. 5 సంవత్సరాల్లో అంగుళం కూడా ఈ రాష్ట్రం ముందుకెళ్ళిపోవడానికి కారణం వచ్చిన ఇబ్బందులు అవి. ఆర్థికంగా వృద్ధులు పడ్డానికి కారణం అది. ప్రతిదీ వృధా, మొత్తం సమయం వృధా, ధనం వృధా, ఎక్కడ అవినీతి. ఇదే కార్యక్రమం దానికోసం ఆలోచన చేస్తూ
ఇటువంటిది. అందుకే ఇందాక మీకు ఆ టీవీని చూపించడానికి ఆ వీడియో క్లిప్పింగ్ చూపించడానికి కారణం అదే. ఆ కమిటీ రిపోర్ట్ చెత్తపట్లో పడేయండి, ఆ కమిటీని చింపారి అని చెప్పండి, ఆ కమిటీ తీసుకు భోగి మండలు వేసి బస్సు వెళ్ళకి చేసేయండి, మరి వచ్చిందా మరి అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నప్పటికీ కూడా, ఎవరేమనేప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో అందరి తాలూకా ఆలోచనతో అభివృద్ధి కోసం, అన్ని వర్గాల తాలూకా శ్రేయస్సు కోసం, అన్ని ప్రాంతాల తాలూకా అభివృద్ధి కోసం ఈరోజు ఈ వికేంద్రీకరణ దిశగా విధానం ద్వారా అటు అభివృద్ధి ఇటు పరిపాలన రెండింటిని కూడా తీసుకెళ్తుంది. ఇందులో ఏ విధమైన సంకోచం లేదు, నిర్దిష్టంగా మా ఆలోచన అది. ఓకేనా? అదే కదా చెప్పింది సేపు, ఇంతసేపు నేను చెప్పింది అదే కదా బాబు. జీఎన్ రావు కమిటీ వచ్చి అదొక బోగస్ కమిటీ, అదొక పనికిమాలిన కమిటీ. ఇచ్చిన రిపోర్ట్ నుంచి భోగి మండల పరిధి కాల్చేయమని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడే, చెప్పిన ఆ టీవీలే, చెప్పిన ఆ పత్రికలే, ఇవాళ పతాక శీర్షలో ఆ విశ్లేషణ. ఆ విశ్లేషణలు కూడా మేము ప్రభుత్వం తరపున మేము చెప్తున్నాం అధికారపూర్వకంగా, ఆ విశ్లేషణలు కూడా పరిగణలో తీసుకునే హై పవర్ కమిటీలో చర్చించే దానికి తగ్గట్టు కావాల్సిన కార్యాచరణ రూపొందించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లాగా, ఆనాటి ప్రభుత్వం లాగా ఏదైతే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇంకా తదితర ఉన్న రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా పెడచెవిని పెట్టి వాటిని కనీసం కన్సిడరేషన్లో తీసుకోకుండా, వాటి గురించి చర్చించుకుంట, వాటిని విశ్లేషించుకుంట, ఏదైతే వ్యాపారస్తులతోనే పార్టీ పెద్దలతోనే వేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ పెద్దలతో వేసి అది తీసుకున్నారో తీసుకున్నారు. అలా కాకుండా ఒక క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో దాని మీద విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నాం. ఇది సైక్లోన్ ఏరియా కాదంటే చెన్నై సైక్లోన్ ఏరియా, బొంబాయి సైక్లోన్ ఏరియా అవన్నీ కూడా సైక్లోన్ ఏరియా కాదు. కానీ చెన్నైలో రాజధాని లేదా, బొంబాయిలో లేదా, ఇట్లా అన్ని సైక్లోన్ ఏరియాలే. సైక్లోన్ ఏరియా అంటే సైక్లోన్ వచ్చాయంటే అవన్నీ కొట్టిపోతాయి, కొట్టిపోవు కదా. కేరళ కొచ్చిన సైక్లోన్ ఏరియా అన్నీ నువ్వు నీకు ఏది కాదు చెప్పండి, అవన్నీ కాదు కదా. ఆ సైక్లోన్ సముద్రం పక్కనే పెట్టుకుని కూర్చుంటే తప్పు ఏది. శ్రీకోశ ఆ బీచ్ ఏదైతే దాని సిఆర్ఎఫ్ జెడ్ ఉంటుందో, సిఆర్ఎఫ్ జెడ్ ఉంటుందో, సిఆర్ఎఫ్ జెడ్ పక్కన వెళ్తే తప్పు అది. అంతేగాని ప్రాంతం అంతా సైక్లోన్ కాదే, అన్ని పరిగణలో తీసుకుని చేస్తాం. సైక్లోన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఎందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పెట్టాం మనకి ఇక్కడే. ఉదూద్ అనేది ఇప్పుడు వచ్చింది, దానికి ఏమి ఆ ప్రాంతంలో అయింది, సీకోస్ట్లో అయింది తప్ప ఇంకెక్కడ జరగలేదు నష్టం నీకు. కానీ ఇక్కడ వరద వచ్చినప్పుడల్లా ఐదు సంవత్సరాలకు వరద వస్తూనే ఉంటుంది, పొంగుతూనే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పరిస్థితి అది కదా నీకు. సరే మాత్రమే కాదు కదా, ఏం క్యాపిటల్, ఒక క్యాపిటల్కి మూడు క్యాపిటల్ కదా, ఒక క్యాపిటల్ కాదు కదా. ఏంటి నిన్న అయింది, మొన్నటి వరకు ఏమో చెప్పారు, ఇక్కడ నుంచి హైకోర్టు ఎలా మారుస్తారు, ఎలా మారుస్తాం, ఏం మారుస్తాం అని చెప్పారు తెలుగుదేశం నాయకులు. నిన్న ఏమన్నారు, నేను వ్యతిరేకం కాదు, కర్నూలు హైకోర్టు పెట్టడానికి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. యూటీ గంటకు ఒక మాట ఎవరంటే మేము కూడా బెంచ్లు రికమెండ్ చేస్తాం,
ఇక్కడ రికమెండేషన్లు అవి కాదు, జరుగుతుందా లేదా కావాలి. ఊరికి నేను లేనిపోయినవన్నీ చెప్పేసి బుల్లెట్ ట్రైన్ వేస్తామని వేస్తానని నా విజయం, కానీ ఏది ఇప్పుడు 200 సంవత్సరాల తర్వాత వేస్తావు బుల్లెట్ ట్రైన్. అందుకే సాధ్యమైందా అసాధ్యమైన ఆలోచన చేసుకుని మనం మాట్లాడుతుండాలా, ఆ కార్యక్రమం చేయాలి. చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఏం చేయడం మానేసి చేయటం, ఆదేశాలు రోజు చేస్తున్న పని అదే కదా. రోజు పొద్దున్న చిన్న నుంచి చంద్రబాబుని చేస్తున్న పని అదే కదా, ఆయన ఆయన పని అదే కదండి, ఇంకో పనిలే కదా. ఇప్పుడు రాష్ట్రం తాలూకు ప్రజల తాలూకు సంక్షేమం, ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే ఇబ్బందులు ఆయన దృష్టికొస్తే అవి లేదు, రైతుల సంక్షేమం లేదు, గ్రామాల్లో వాడతారు పరిపాలన వాటి మీద దృష్టి లేదు కదా, ఇంకేమైనా అదన్నీ మాకు అప్పచెప్పేశాడు పూర్తిగా. అర్థమైతే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది చాలా హ్యాపీగా ఉన్నారు కదా, చాలా సంతోషంగా ఉన్నారు, ఎక్కడ ఏ విధమైన సమస్య లేదు, ఏ విధంగా పరిపాలన ఏ విధమైన లోపాలు లేవు, అన్నిటి కూడా చట్ట ప్రకారము ప్రజా అభిమతం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి, అది వాస్తవం. కాబట్టి మీ పత్రికల్లో కూడా ఏమీ ఆటి గురించి ఎవరు రాయట్లేదు, ఎందుకంటే లేవు కాబట్టి, ఎక్కడ ఏదైనా ల్యాప్సెస్ ఉంటే మీరు రాసే లేవు కాబట్టి. అందుకే చంద్రబాబు కూడా ఏమి దొరకట్లేదు కదా అని ఇది పట్టుకున్నాడు. దీనికి ముందు వచ్చి ఇది దాని పేరు ఇసుక పట్టుకున్నాడు, ఇసుక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇప్పుడు ఏ ఇష్యూ లేదు అని దీన్ని పట్టుకున్నాడు. ఇంకేముంది ఏమని చెప్పండి, ఏమంటారు. నేను ఎక్కడ చూశాను అమ్మఒడి గురించి ఏదో 1000 రూపాయలు ఏదో రౌడీజం చేసి తాక్కుంటున్నారని చెప్పి, ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే, ఎంత అన్యాయంగా పేపర్లు రాస్తారంటే, ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకుని ఒకసారి మీకు గుర్తు చేస్తా, ఏ రోజైతే అమ్మఒడి పథకాన్ని ప్రారంభించి వాళ్ళ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు స్విచ్ నొక్కి ఉన్న 63 లక్షల మంది తల్లులకి, 64 లక్షల మంది తల్లులకి 6400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశారో, ఆ రోజే ఆయన ఒక మాట రిక్వెస్ట్, ఆయన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు, అమ్మా నీకు 15,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా నీకు వచ్చి ఆసరాగా అమ్మఒడి కార్యక్రమాన్ని ఇస్తున్నాము, మన పిల్లలు చదువుకున్న ఆ స్కూల్ని అభివృద్ధిపరచుకోవడానికి దాంట్లో 1000 రూపాయలు సహాయం చేయండి అమ్మా, మీకు అభ్యర్థన లేకపోతే సహాయం చేయండి, ఆ దాన్ని అభివృద్ధి చేసుకుందాము, మన స్కూల్ని మనం అభివృద్ధి చేసుకుందామని అడిగారు. అవునా కదా, అప్పీల్ చేశారు లేదండి. దాని ప్రకారం తల్లు వచ్చి ఇస్తుంటే వీళ్ళు దానికి జులుము ఇవి అవి రౌడీయజము ఏంటి రాతలు రాతలు దేనికోసం చెప్పండి. ఆ స్కూల్కి మీ స్కూల్కి మీ తల్లి ఇస్తే ఆ కమిట్మెంట్ ఉంటుందని, నాకు నేను నా బాబు కోసం నేను 1000 రూపాయల సంవత్సరానికి నేను ఇచ్చాను వాళ్ళకి దాన్ని అని ఆ మాస్టర్ మీద మా పిల్లలకు మా చదువు చెప్పి పడడానికి మా సౌకర్యాలు బాగోవాలనడానికి అసలే నాడు నేడు కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున ఆ స్కూల్ చేస్తున్నప్పుడు ఎందుకంటే దీనికోసం ఊరిక 60 కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వం తీసుకుందాం కాదు, కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ రిక్వెస్ట్ చేశారు, ఆ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే బాగుంటుందని. దానికి వచ్చి ఈ రకంగా ఉంటాయి ప్రతిపక్షాల తాలూకా ఆలోచనలు విధానాలు విమర్శలు, పత్రికల తాలూకా భాషలు ఈ రకంగా ఉంటాయి.